హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ శేషాస్త కోవిల్, శ్రీ శివ నరసింహన్ తండ్రి గురువు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అండి. స్వామి శరణం. గురువు గారు, ఇప్పుడున్న రోజులలో చాలా మందికి అప్పుల బాధ, అంటే దాదాపు 10 ఇళ్లలో 8 మందికి అప్పుల బాధలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి అప్పుల బాధ నుంచి బయటికి పడడానికి మీ దగ్గర ఎలాంటి రెమెడీ ఉంది అయ్యా? ఓకేమా, మనకు సరే అప్పుల బాధ అనుకోదు, మనం దాన్ని అట్లా ఇబ్బంది పడవద్దు. కానీ సరే, మన అవసరానికి ఏదో ఎన్నో, మన జీవించడానికి ఎన్నో కార్యక్రమాలను చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఆ సమయానికి డబ్బు అందుబాటులో లేనందుకు ఉన్నవారి దగ్గర మనకి ఎంత అవసరమో అంత డబ్బు తీసుకుంటాం. సరే వాళ్ళకి తర్వాత ఇస్తూ ఉంటాము, దాని తగ్గట్టు ఏమైనా కొంచెం ఎక్కువ వేసిస్తూ ఉంటాము, లేకపోతే చేయి బదులుగా మనం మార్పిడి తీసుకోవడము, ఏదో ఒక విధంగా మనము కొంచెం రూపాయి నుంచి మొదలైతే 8 కోట్లని అప్పు తీసుకోవచ్చు మన అవసరానికి తగ్గట్టు. తీసుకున్న తర్వాత సరే మనం ఆ డబ్బు తీసేసుకుంటూ వేరే దగ్గర పెట్టేస్తారు. కళ్యాణానికి సంబంధించి, ఇంటికి సంబంధించి ఎన్నో రకాల సంబంధించిన అష్టబాధలలో ఏదో ఒక బాధకి సంబంధించిన మనకు అప్పు తీసుకుంటాం. సరే అప్పు తీసేసుకున్నాం, సరైన సమయంలో మనం అనుకుంటాము ఈ అప్పు రావడంలో మనం ఇంకో కార్యక్రమానికి తీసుకోవచ్చు, ఆ డబ్బు ఇవ్వచ్చు అనుకుంటాం. సరైన సమయానికి ఆ డబ్బు రాకపోవడం, మళ్ళా ఇక్కడ వీళ్ళకి ఇవ్వకపోవడం, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి అప్పుల బాధకు సంబంధించి. డబ్బు పరంగా సరే మనం చేస్తున్న వ్యాపారానికి సంబంధించింది, మన ఉద్యోగానికి సంబంధించింది, మనకు సంబంధించిన అన్ని కార్యక్రమాల గురించి మనము అప్పు చేస్తాం. సరే ఇక్కడ చిట్టీల పరంగానో ఆ పరంగానో బ్యాంక్ లోన్స్ అవి మనం సరైన సమయానికి డబ్బు రాక అది కొంచెం పెరుగుతూ వెళ్తుంటుంది. సరే మనం దానికి సంబంధించిన అలా అప్పు ఇచ్చేటప్పుడు దానికి కొంచెం ఎక్కువ ఇవ్వమనడం ఏదో విధంగా మనకు దానికి మిత్తి అనుకుంటారో, లేకపోతే దాన్ని పర్సంటేజ్గా అనుకోని దాన్ని అంటారు. సరే దానికి సంబంధించిన పర్సంటేజ్ ఏదో ఇస్తూ వెళ్తుంటాం ప్రతి నెల. ఒక నెల వెళ్ళాక ఒక నెల వెళ్ళి జాబ్ పరంగా ప్రాబ్లమ్స్ రావడం, ఆరోగ్యపరంగా ఏదో ఇబ్బంది రావడం, మనం డబ్బు సరైన సమయం పే చేయకుండా ఉండడం వల్ల అది ఇంకా కొంచెం ఎగస్ట్రా మనీగా మారిపోతుంటుంది. ఎగస్ట్రా మనీ డబుల్ అయిపో అది కట్టని స్థితిలో ఇయన్ స్థితిలో ఒక్కొక్కసారి వెళ్ళిపోతుంటాం. సరే మనం చేస్తున్న ఉద్యోగానికి సంబంధించిన ఒక స్థాయి ఉంటే మనము తీసుకొచ్చిన అప్పు ఇంకో స్థాయి, దాన్ని కట్టలేని స్థితిలో ఒక్కోసారి ఉంటాం. కఠిన స్థితిలో ఉన్నప్పుడు దానికి సంబంధించింది మనకు అప్పు పెరిగి చాలా పెద్దగా మనకన్నా మించిన స్థాయికి వెళ్ళినప్పుడు అప్పు తీరడానికి మహా కష్టం అవుతుంటుంది. ఆ సమయానికి మనము దేవాలయ దర్శనాలు కానీ అవి కూడా తిరుగుతుంటే మనం ఎన్నో రెమెడీస్ చేస్తుంటాం అప్పు తీరడానికి కూడా. ప్రతినిత్యం కూడా అదే బ్రెయిన్లో ఉంటుంది మనము అప్పులు బాగా అయిపోయి ఎలాగైనా ఈ నెల మనం దానికి ఏదో కట్టేసి అప్పు తీర్చుకోవాలన్న ఆలోచనతో మనం ఇచ్చేస్తున్నాం. సరే అప్పుల బాధల పరంగా ఏదో విధంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎదుటి వాళ్ళు అప్పించిన వాళ్ళు కూడా ఒక 4 రకాల ఫోన్స్ చేస్తున్నారు, 3-4 విధాలుగా మంచినే మాట్లాడతారు, ఇంకో విధంగా ఇంకో రకంగా మాట్లాడతారు. వాళ్ళ ఓకే నశించినప్పుడు ఇంకా మళ్ళా వార్డ్స్ చేంజ్ అవుతుంటాయి. సరే అదేంటంటే మనం అలా వార్డ్స్ చేంజ్ కాకుండా ఉండి అప్పు అతి శీఘ్రంగా తొందరగా తీరడాన్ని తీర్చేసి మనం ప్రశాంతంగా ఉండడానికి చక్కటి రెమెడీస్ ఎన్నో ఉన్నాయి. అందులో కేరళ పద్ధతిలో ఉన్నాయి రెమెడీస్ ఉన్నాయి. ఒక్క ప్రాబ్లమ్స్కి వచ్చేసి 100 రెమెడీస్ ఉంటాయి. అప్పు పరంగా చాలా రెమెడీస్ ఉంటాయి, మనం చేస్తూనే ఉంటాము, ఇది చేస్తుంటాం. అతి సరే ఎన్నో రెమెడీస్ చేస్తుంటాము. మనము స్వామివారి అనుగ్రహంతో మనకు ఏదైనా మిరాకిల్ జరగాలి, ఒక ఏదో ఒక ప్రత్యేకమైన అమౌంట్ రావడం, లేకపోతే ఏదో ఒక ప్రత్యేకంగా బోనస్గా అమౌంట్ రావడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ఏదో విధంగా మన ఫ్రెండ్ సర్కిల్ ఏదో వేరే విధంగా అప్పు రావడం, అంటే ఏదో డబ్బు పరంగా రావడం వస్తే అప్పు తీర్చడం, లేకపోతే మనకు సంబంధించిన ఏదైనా మనీ వేరే విధంగా డబ్బు ఉన్న ఎక్కువ డబ్బు వచ్చినప్పుడు అప్పు తీయడానికి అవకాశం ఉంటాయి. అలాంటి రెమెడీస్కి సంబంధించిన మనకు డబ్బు ఎక్కువ రావాలి. ఏ రెమెడీ చేసినా మనకు డబ్బు పరంగా డబ్బు వస్తేనే అప్పు తీరుతుంది, డబ్బు రాకపోతే అప్పు తీరదు. అంటే మన కష్టానికి డబల్, అంటే మనం చేస్తున్న 8 అవర్స్ జాబ్కి ఇంకా కొంచెం అవర్స్ ఎక్కువ చేయడము జాబ్ పరంగా, లేకపోతే బిజినెస్ ఇంకా మంచి మిరాకల్గా డబల్ బిజినెస్ కావడం, అంటే ఇప్పుడు ప్రతి నెల ఇంత బిజినెస్ నడుస్తుంది మనం ఇంత కడుతున్నాం, ఇంకా డబల్ ఇంకా మంచి బిజినెస్ నడుస్తే తొందరగా అప్పు తీరుతుంది. అంటే మనకు అప్పు తీరడానికి కారణం ఫస్ట్ మనకు లక్ష్మీదేవి అనుగ్రహించాలి, స్వామివారు అనుగ్రహించాలి. ఆ విధంగా మనకు అప్పు తీరడానికి సరైన మార్గాలు, మనకు డబ్బు అనేది వస్తుంది. ఆ డబ్బు వచ్చినప్పుడే మనము అప్పు తీర్చే అవకాశం అనేది వస్తుంది. అలా తీరడానికి ఏంటంటే సరే డబ్బు పరంగా రావడానికి ఏదో పరంగా రావడానికి అప్పు తీరే మార్గాలు ఉండాలి, పుణ్యఫలం ఉండాలి, డబ్బు వచ్చే మార్గం ఉండాలి. ఈ 3 విధాలుగా ఉండేటట్టుగా మనము
దీపారాధన పరంగా ఒక చిన్న రెమెడీ చెప్తాను చేయండి. ఆ దీపం వెలిగించడం వల్ల మనకు మంచి మార్గాలు వచ్చి ధనం వచ్చి ధనం వల్ల మనము రుణ విమోచనం అవుతాం. అంటే రుణం అంటే అప్పు అనమాట. ఏదో రుణం తీసుకుంటే రుణ విమోచనం అవుతుంది. అప్పు అంటే డబ్బు పరంగా ఉండొచ్చు, రుణం పరంగా ఉండొచ్చు. ఏ రుణాల నుండి ఏ రుణం నుండి ఆ రుణం తీరుకోవడానికి కూడా మనం ఇది చేస్తారు. ఇప్పుడైతే మీరు అప్పు పరంగా మనీ పరంగా అడిగారు కాబట్టి నేను చెప్తాను. ఏదైనా మీరు రుణ విమోచనకు సంబంధించిన చిన్న రెమెడీ చెప్తాను. మనము దేవాలయంలో ఆంజనేయ స్వామి దేవాలయం కానీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కానీ మనం మంగళవారం రోజు దీపారాధన చేయాలి. ఆవాల నూనె దీపం స్వామివారి ముందు కావచ్చు, గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే కూడా స్వామివారి ముందైనా సరే, లక్ష్మీ నరసింహస్వామి ముందైనా సరే, ఆంజనేయ స్వామి దేవాలయం ముందైనా సరే, ఒక ప్రమిదలో మట్టి ప్రమిద కావచ్చు, ఏదైనా ప్రమిదలో, ఈ ప్రమిదలలో బ్లాక్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. అంటే బ్లాక్ మట్టి తొడి చేసింది ఉంటుంది, రెడ్ మట్టి తొడి. ఇందులో బ్లాక్ మట్టి వాడకూడదు. బ్లాక్ సంబంధించిన ఏదైతే మన రెమెడీకి బ్లాక్ మట్టి సంబంధించిన అది వాడద్దు. ఎర్ర మట్టి తోటి ఉన్న ఎర్ర కంచులు కానీ ఉంటాయి కదా, అలా వాడాలి. మనం వేరేది ఏది కూడా వాడదు. ఐరన్ కానీ స్టీల్ కానీ, తర్వాత మనకు బ్రాస్కు సంబంధించిన ఐటమ్ ఓన్లీ మట్టి దీపంకే విలువ. ఇది రెడ్ కలరే ఉండాలి. దాంట్లో మనం ఆవాల నూనె వేసి స్వామివారి దగ్గర మనస్ఫూర్తిగా దీపారాధన చేయాలి. స్వామి నాకున్న బాధలివి, బాధలు అనుకోవచ్చు, అప్పు బాధ అనుకోవచ్చు, ఇదనుకోవచ్చు, నాకున్న ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇలా నాకు అప్పు పరంగా తీర్చే మార్గాలు ఏమైనా చూపించు స్వామి అని స్వామివారి దగ్గర ముందు దీపారాధన వేసి వెలిగించేసి అందులో రెండు లవంగాలు ఇలా పెట్టుకోవాలి ప్రశాంతంగా. అంటే స్వామిని అమ్మని మనం సంకల్పించుకోవాలి. ఆ రెండు లవంగాలు మనం పిడిగిలో బిగించేసుకొని స్వామివారి మనసుని ధ్యానం చేసుకొని నమ్మకంతో స్వామివారి మీద మంచి పన్నమ్మకంతో స్వామి నాకు ఇన్ని ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని లక్షలు అప్పు ఉంది, ఇన్ని వేరు పనులు ఏదైనా ఆ స్తోమత తగ్గట్టు అది కోట్ల రూపాయలు అని కొట్టడం. అలా మనం మంచి మనసులు అనుకుని పలానా మనిషికి నేను అప్పు పరంగా ఉన్నాను, ఎంతమంది ఉన్నా సరే, ఎన్ని ఎంత ఓ 10 మంది కూడా ఒకరికి ఒకరే ఉంటారు, 10 మెంబర్స్ 20 మెంబర్స్, బ్యాంక్ లోన్స్ ఉంటాయి, బ్యాంకుకి సంబంధించిన అప్పు తీరాలి, ఇట్లా కొన్ని ఉంటాయి, ఇట్లా నేను ఇంటికి సంబంధించిన అప్పు తీసుకుంటే ఈ బ్యాంక్లో నాకు సరైన సమయంలో సరైన అప్పు ఆ సమయానికి కట్టలేకపోతున్నాను. ఆ సమయానికి వాళ్ళ అప్పు కట్టే పరంగా వాళ్ళకు అప్పు ఇచ్చే వాళ్ళకు డబ్బు ఇచ్చే సమయానికి నాకు డబ్బు వచ్చేటట్టు చూడు స్వామి అని మీరు మన సంకల్పం. డబ్బు మనకు వస్తుంది కదా వాళ్ళకి ఇస్తాం, అంటే సరైన సమయానికి మన డబ్బు రావాలని కోరుకోవాలి ఫస్ట్. సరైన సమయానికి ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో సరైన సమయానికి, సరైన నాకు ఉద్యోగ పరంగానో ఏదో పని పరంగానో బిజినెస్ పరంగానో సరైన సమయానికి నాకు డబ్బు వస్తే వాళ్ళకి నేర్చుకుంటే స్వామి అనేసి మీరు మనస్ఫూర్తిగా మనసులో అనుకొని ఆ రెండు లవంగాలు దీపారంలో వేసేసారు. దీపారాధన చేసిన తర్వాత వేయాలి. దీపారాధన చేసిన వేసిన తర్వాత మనం అక్కడ కూర్చొని వీలైతే మీకు ఆంజనేయ స్వామి మంత్రం వచ్చిన పర్లే, తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మంత్రం వచ్చిన పర్లే, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వెలిస్తే లక్ష్మీ నరసింహస్వామి మంత్రం, ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి, ఏదో ఒకటి గురుపదేశంగా ఉన్న పర్లే, లేదు అంటే మనకు ఏదైనా బుక్లో ఏదైనా స్వామివారి బీజాక్షరం మీద ఉన్నా కూడా తీసుకొని 108 సార్లు ప్రశాంతంగా కూర్చొని జపం చేసుకోవాలి. వీలైతే స్ఫటిక మాలతో చేయండి, లేదైతే మామూలుగా 108 మీకు లెక్క ఏదో విధంగా ఉంటే లెక్క పెట్టుకొని 108 చేయాలి. చేసేసిన తర్వాత స్వామివారికి ఆంజనేయస్వామి గుళ్ళు అయితేనేమో అట్టిపల్లె నైవేద్యం పెట్టండి. అయిపోయిన తర్వాత ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అయితేనేమో బెల్లం పానకం పెట్టండి నైవేద్యం. అవి మీకు అతి శీఘ్రంగా మిరాకల్ జరుగుతాయి. ఎందుకంటే చాలామంది కూడా చేశారు ఇలా స్వామివారి అనుగ్రహం, చాలామంది నాకు వచ్చి అడుగుతుంటారు గురుగారు మాకు ఈ అప్పుల బాధలు ఉన్నాయి ఎలా చేయాలి, చాలామంది కూడా రెమెడీ చేశారు, అపవరం చాలామంది కూడా బయటపడ్డారు, మీరు కూడా ఈ రెమెడీ చేసి బయటపడాలని కోరుకుంటున్నాను. మీరు చెయ్యండి, ఇది అన్ని విధాలుగా బాగుంటుంది. నైవేద్యం చేసిన తర్వాత మనకు ఏదో ఒక మిరాకల్ అన్నమాట, మనకు డబ్బు ఆ సమయానికి అంతే, ఆ సమయం వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే ఆ డబ్బు అందించే మార్గాలు, ఆ డబ్బు వచ్చే మార్గాలు మనకు స్వామివారు ఓపెన్ చేసేస్తారు. లాక్ అవుతాయి కదండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్, మనకు పుణ్యఫలం సంబంధించి బిజినెస్ పరంగా కాకపోవడం, జాబ్ పరంగా ఇబ్బంది రావడం ఏడకో దగ్గర ఆ మిరాకల్ పరంగా స్వామి లాక్ ఓపెన్ చేసేస్తే ఆ ధారాళంగా డబ్బు వస్తుంటుంది. డబ్బు వచ్చి మనము అందరికీ అప్పు తీర్చేసి అలా చేస్తుంటే మనమే ఇంకొకరికి డబ్బు ఇచ్చే స్థాయికి వెళ్తాం, అంత మంచి పని చేస్తుంది. అట్లా మనం ఇది చేస్తుంటాం అనమాట. గురుగారు అంటే మీరు చెప్పారు కదా దీపారాధన చేయాలని, ఎలా ఏ సమయంలో చేస్తే మంచిది అంటారు ఈ దీపారాధన? అయితే మనము ఏ సమయమైనా పర్లేదు, కాకపోతే ఉదయంలో చేస్తే మనము ఏదైతే భోజనం చేయకుండా టిఫిన్ చేయకుండా చేస్తే మనకు అనేది మంచి ఫలితాలు మంచి ఫలితం ఉంటుంది. ఏ సమయంలో చేయొచ్చు, కాకపోతే మధ్యాహ్నం చేసి సాయంత్రం చేసి కానీ మనము ఏది కూడా తీసుకోకుండా ఉండాలి.
స్నానం చేసేసి ఇంట్లో పూజ ఉద్యోగాలు అన్నీ అయిన తర్వాత ఇంట్లో ఇందులో ఖచ్చితంగా ఏంటంటే ఇంట్లో పూజ కార్యక్రమాలు అయిన తర్వాత బయటికి రండి, వచ్చేప్పుడు బయట దేవాలయాన్ని దీపం ముట్టేయండి, అది చేయాలి. ఫస్ట్ అయితే మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మన గుడికి వచ్చి ఇలా ఈ ఇదైతే పాటించాను. గురుగారు చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. స్వామి శరణం, స్వామి చేసిన వైపు.